నాగరికత అభివృద్ధి చెందడంతో ప్రజలంతా నగర జీవితానికి అలవాటు పడ్డారు. ప్రశాంతమైన గ్రామాలను బదిలి జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. అయితే గ్రామాలను అభివృద్ధి చేసేందుకు స్కాట్లాండ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ఉరుకుల పరుగుల జీవితానికి స్వస్తి చెప్పి ప్రశాంతంగా జీవించండి అని ఆహ్వానిస్తోంది స్కాట్లాండ్ ప్రభుత్వం. ఓ రెండు మారుమూల దీవుల్లో నివసిస్తే 50 లక్షల బహుమతిగా ఇస్తామంటోంది స్కాట్లాండ్. ఆర్కని, ఐజిల్ ఆఫ్ స్కై అనే రెండు దీవుల్లో క్రమంగా మనుషుల సంఖ్య తగ్గిపోతోంది. ఆ రెండు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారడంతో పర్యాటకంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలే జనాభా తక్కువ ఉండే ఆ దేశాల్లోని ఈ దీవుల్లో మనుషుల సంఖ్యను పెంచాలంటే ఇతర దేశాల ప్రజలకి ఆహ్వానం పలకాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఆ రెండు దీవుల్లో నివసించేందుకు వచ్చే వారికి 50 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చే 50 లక్షలు తీసుకున్న వారు ఈ దీవుల్లో సొంత ఇళ్లు కొనుక్కుని వ్యాపారం మొదలు పెట్టాల్సి ఉంటుంది. లేదంటే శాశ్వతంగా అక్కడే నివాసం ఏర్పరచుకుంటామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు దీవుల్లో నివాసం ఏర్పరచుకునేందుకు ఇతర దేశాల ప్రజలు పోటీ పడుతున్నారు.